हाय फ्रेंड्स, वेलकम टू एसएसडी टेक्नोटी। फ्रेंड्स, मैं नार्मल गा लैपटॉप्स अयिते यूज चेस्तां कदा, सो चाला मंदिकि एंटंटे बैटरी अनेदि ड्रैन अयिते अयिपोतुंदन्नमाट फास्ट गा। ई रोज नेनु कोन्नि टिप्स अयिते चेप्पबोतुन्नानु बैटरी ड्रैन अवकुंडा उंडडानिकि। वीडियो चिवरि वरकु चूडंडि, वीडियो चाला इंट्रेस्टिंग गा उंटुंदि, अंड वीडियो लैक् चेयडं मर्चिपोकंडि। फ्रेंड्स, फर्स्ट वन वेयर स्क्रीन ब्राइटनेस अन्ट अंत साधारण हेवी टास्क लेना हेवी सॉफ्टवेयर रन और एदना कंपनी वर्केंटे ब्राइटनेस फुल पेड़ता। सो दिन वाले मैं बैटरी अने कंज्यूम अवतुदे। सो मेरते हेवी टास्क हेवीकना चिंता टास्क उठाई कदा, सो आ टाइम में ब्राइटनेस तग्गे बैटरी सेव अवकाश उ। फ्रेंड्स, नेक्स्ट वे सिस्टम ब्राउजर अन्ट ये सिस्टम ब्राउजर अने मन की माइक्रोसॉफ्ट नीचे इनबिल्ट माइक्रोसॉफ्ट एज ब्राउजर अटारन दी इध यूज वाल मन की बैटरी बैकअप अने को बागदान माइक्रोसॉफ्ट सो ये मन क्रोम यानी इतर ब्राउजर ये यूजा कोई बैटरी कंजम्पन एक्वेट सो इतोटे मैं पेको सो सिस्टम ब्राउजर यूज ट्राई चयी। फ्रेंड्स, नेक्स्ट वे मेरे बैटरी पर्संटेज अंटे बैटरी चार्जर कदा अभी चार्जा बि 0% वेदा चारजिंग पेटकंडे चूस्तार बटे 20% वे बैटरी चारजिंग अंत पे अं 100% अंत बि 100 अं 90 एवो उ बैटरी लाइफ अने बे 0% वे बैटरी अने यूजी अंत चारजिंग उंटे क మీక బ్యాటరీ మీద ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుందన్నమాట, దాని వల్ల మీక బ్యాటరీ లైఫ్ టైం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి। సో ఇదొకటి అయితే మీరు దృష్టిలో పెట్టుకోవాలి। ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ గనుక కొంటే గనుక మీకు కీబోర్డ్ కి లెటర్ కి మీకు బ్యాక్ లైట్ అయితే ఇస్తారన్నమాట, సో అది కూడా మనకి ఎక్కువ పవర్ ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది। బట్ చాలా మంది ఏంటంటే అంత గమనించరు। సో ఒకవేళ మీరు గేమింగ్ యూస్ చేస్తుంటే గనుక అది కూడా మీరు ఏ లైట్స్ ఆఫ్ చేసి గనుక మీరు గేమింగ్ ఆడినా కానీ హెవీ వర్క్ చేస్తుంటే కనుక మీరు ఈ లైట్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట, అప్పుడైతే టర్న్ ఆన్ చేసుకోండి। ఒకవేళ మీరు లైటింగ్లో కనుక మీరు యూజ్ చేసి లేదా చిన్న చిన్న టాస్క్స్ కానీ యూజ్ చేస్తుంటే కనుక మీరు ఈ లైట్స్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకోండి। సో దీనివల్ల మీకు చాలా మటుకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది। ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి లాంగర్ బ్యాటరీ లైఫ్ ఆర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట। మీరు మీ యొక్క బ్యాటరీ సింబల్ మీద ప్రెస్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది। ఫస్ట్ వన్ వచ్చేసి లాంగర్ బ్యాటరీ లైఫ్ అని, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట। సో మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు పెడతారంటే ఏదైనా హెవీ టాస్క్ కానీ లేదా గేమింగ్ కానీ, సో ఈ రకంగా చేస్తుంటే కనుక మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే పెట్టండి। బెస్ట్ బ్యాటరీ లైఫ్లో ఎప్పుడు పెట్టాలంటే మీరు హెవీ టాస్క్ చేయకపోయినా లేదా ఏదైనా చిన్న చిన్న బ్రౌజింగ్ కానీ, సో ఈ టైపు మీరు చేస్తుంటే కనుక మీరు బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే పెట్టండి। సో ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కువ బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది। ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ సేవర్. సో ఫ్రెండ్స్, నేను నార్మల్గా మొబైల్ ఫోన్స్ టాబ్లెట్స్ వీటిలోనూ చూస్తూ ఉంటాం, అలాగే మన ల్యాప్టాప్స్లో కూడా చూస్తూ ఉంటాను అనమాట ఈ బ్యాటరీ సేవర్ అనే ఆప్షన్. సో మనం ఈ బ్యాటరీ సేవర్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే కనుక మీ యొక్క బ్యాటరీ పెర్ఫార్మెన్స్ అనేది సో కొంచెం బాగా ఎక్కువ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, అంటే మీరు బ్యాటరీ డ్రైనింగ్ అనేది కొంచెం తగ్గుద్ది మీరు ఏదైతే నార్మల్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటే। సో సాధారణంగా మనకి మ్యాక్సిమం అన్ని డివైసెస్కి అయితే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది। ఈ ఆప్షన్ వచ్చేసి మన సెట్టింగ్స్లో ఉంటుంది, సో ఇది ఎనేబుల్ చేసుకుంటే చాలు, సో మీ యొక్క బ్యాటరీ అనేది డ్రైనింగ్ ఫాస్ట్గా అవ్వకుండా అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అన్ప్లగ్ అన్నెసరీ డివైసెస్ అనమాట, అంటే మీరు ఏ సపోజ్ ఇప్పుడు ఒక మొబైల్ కానీ ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం మీరు కనెక్ట్ చేశారంటే ఖచ్చితంగా ఆ మొబైల్ అనేది మీరు మీ యొక్క ల్యాప్టాప్ నుంచి ఛార్జింగ్ కూడా తీసుకుంటుంది। సో దానివల్ల ఏంటంటే మీ బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అనమాట। సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏమైనా వర్క్ ఉంటే కనుక ఒకవేళ ఫైల్స్ కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేసి వెంటనే అన్లింక్ అయితే చేయండి, లేదు మీరు అలాగే పెట్టేసి మీరు ట్రాన్స్ఫర్ చేసాక కూడా వర్క్ చేసుకుంటే కనుక మీ బ్యాటరీ అనేది 2 hours వచ్చేది 1 hour వస్తుంది। సో ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది, లేకపోతే మీ బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోద్ది అనమాట। ఫ్రెండ్స్, లాస్ట్ వన్ వచ్చేసి టర్న్ ఆఫ్ యువర్ బ్లూటూత్ అండ్ వైఫై అనమాట। సో సాధారణంగా బ్లూటూత్ అండ్ వైఫై ఏంటంటే వైఫై మనకి ఇంటర్నెట్కి యూజ్ అవుతుంది, అండ్ బ్లూటూత్ వచ్చేసి ఏదైతే బ్లూటూత్ డివైసెస్ ఉంటాయో ఇవి కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతాయి అనమాట। సో మీరు వర్క్ ఉంటే కనుక కనెక్ట్ చేయండి, లేదా మాత్రం వెంటనే డిస్కనెక్ట్ చేసేయండి, వీటి వల్ల ఎక్కువ బ్యాటరీ అనేది మీకు కన్జ్యూమ్ అయితే అవుతుంది। సో మీకు వర్క్ ఒకసారి అయిపోతే కనుక పక్కన పెట్టేయండి, లేదా అదే లింక్ చేసి మీరు వర్క్ చేస్తే కనుక ఈ యొక్క వర్క్ యొక్క ఒత్తిడి అండ్ ఏదైతే మీరు బ్లూటూత్ డివైసెస్ కానీ కనెక్ట్ చేస్తారు కదా, సో దీనివల్ల మీ యొక్క బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయ్యి మీకు 1 hour వచ్చేది 30 minutes రావడం, లేదా 2 hours వచ్చేసి 1 hour రావడం, సో ఈ రకంగా అయితే జరుగుతూ ఉంటుంది అనమాట। సో ఈ టిప్స్ అని పాటించండి, మీరు త్వరగా మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది।
సో గాయస్ ఇంతే వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.